ఆపస్తంభుడే మనకు అనేక విషయాలు చెప్పాడు. ఆపస్తంభ సూత్రం అని చెప్పి చెప్పబడ్డది. హారితుడు కూడా కొన్ని ధర్మాలు చెబుతాడు. ఆయన అంటాడు, నా వృక్షఛాయాసు మూత్రపురీషే విసర్జయేత్. వృక్షఛాయాసు, చెట్ల యొక్క నీడల్లో మలమూత్ర విసర్జన చేయొద్దు అని చెప్పి నిషేధం చెప్పాడు. శౌచ విధి కూడా చాలా ముఖ్యమైనటువంటిదే. హారితుడు ఈ శౌచ విషయంలో చెట్ల నీడన కూర్చోవద్దు అన్నాడు. ఎందువల్లంటే చెట్లు విశ్రాంతినిస్తాయి. బాటసారులైనటువంటి వాళ్ళు సేద తీరటం కోసమని చెట్ల నీడలను వచ్చి కూర్చుంటారు. అలా చెట్ల నీడలను కనుక అశుచి చేసేటట్లయితే వాళ్ళందరికీ అపకారం చేసిన వాళ్ళు అవుతాం. అందుకోసమని ఆయన చెప్పినది ఏమిటంటే, హారితుడు నా వృక్షఛాయాసు మూత్రపురీషో విసర్జయేత్ అని చెప్పి. అందువల్ల మనకి ఇన్ని రకాల హితవులు, యావత్ సమాజ శ్రేయస్సు కోసం చెప్పారో మనకు అర్థమవుతుంది. యాజ్ఞవల్క్యుడు కూడా ఈ విషయంలో, శౌచ విషయంలో జాగ్రత్తలు చెబుతాడు. మనం స్వచ్ఛ భారత్ ప్రధాని యొక్క పిలుపుని అనుసరించి స్వచ్ఛ భారత్ నెలకొల్పాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అశుచి అయాక ఆ అశుచిని తొలగించటం కంటే అసలు అశుచి కాకుండా ఉండేటట్లుగా చూస్తే చాలా మేలు. కాబట్టి ధర్మశాస్త్రాలు అటువంటి మేలు తెలియజేశాయి. యాజ్ఞవల్క్యుడు జల భస్మ గోమయ సస్య క్షేత్రేషు నోత్సుజేత్ అని చెప్పి చెప్పాడు. జలము నీళ్లయందు, భస్మమునందు, భస్మములో కూడా ఈ మూత్రపురీషాదులు చేయకూడదు. భస్మాన్ని ధరిస్తూ ఉంటారు. స్నానం చేశాక ఎక్కడ భస్మం కనపడితే ఆ భస్మాన్ని తీసుకుని ధరించటం ఉంటుంది. భస్మం అనేటటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. స్నానాలలో విభూతి స్నానము అని ఉన్నది. అనారోగ్యం వల్ల నీళ్లు పోసుకునే అవకాశం లేకపోతే భస్మాన్ని ధరించటం వల్ల వాళ్ళకి శౌచం ఏర్పడుతుంది అని చెప్పి ధర్మశాస్త్రం చెప్పింది. కాబట్టి అలా భస్మంలో కనుక మలమూత్ర విసర్జనలు చేస్తే ఆ భస్మంతో వీళ్ళు పవిత్రులు కావటానికి అవకాశం ఉండదు. విభూతికి ఐశ్వర్యం అని పేరు. విభూతిర్భూతిరైశ్వర్యం అణిమాదికమస్తథ అని చెప్పి, విభూతి అంటే ఐశ్వర్యం. అటువంటి ఐశ్వర్యమునందు ఇలాంటి చెడువులు చేయటం కూడా మంచిది కాదు అని చెప్పి యాజ్ఞవల్క్యుడు జల భస్మ గోమయ ఆవు పేడ, ఆ ఆవు పేడ ఉన్నటువంటి చోట కూడా ఈ దుశ్చర్యలు చేయకూడదు, మలమూత్ర విసర్జనలు చేయకూడదు. అలా చేసేటట్లయితే అదే ఆవు పేడతో మిళితమయ్యి దానితో చేసుకునే శౌచక్రియలన్నీ కూడా అశుచి అయిపోతాయి. అందువల్ల గోమయమునందు కూడా ఈ విధమైనటువంటి ప్రవర్తన మంచిది కాదు అని చెప్పి చెప్పారు. సస్య క్షేత్రేషు నోత్సర్జయేత్. సస్యక్షేత్రం, పంట పొలాలు, వాటిల్లో కూర్చోకూడదు. పాడు పెట్టారు, మొత్తం ధాన్యం తీసుకువెళ్ళి పైర్లు కోసేసి భూమి మళ్ళీ దున్నటం తప్పితే ఈ లోపల చేసేది లేదు అనుకున్నటువంటి దశలో అలాంటివి చేసినా ఇబ్బంది లేదు, కానీ సస్యము ఉండగా మూత్రపురీషాదులు నిర్వహించకూడదు అని చెప్పి యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. మనువు ఈ విషయంలోనే పురుష మూత్రోత్సర్గంతో దివాకుర్యాద్ ఉదంగుఖ అని చెప్పి, ఈ విసర్జనలు ఎలా జరగాలి, ఎప్పుడు ఎలా జరగాలి అనేది కూడా మహర్షులు చెప్పారు, స్మృతులు చెప్పాయి. పురీషము ఉత్సర్గము ఇవిట పగలు చేసేటప్పుడు ఉదముఖుడై చెయ్యాలి, అంటే ఉత్తర దిక్కుకి తిరిగి చేయాలి. సాయం సమయంలో చేసేటప్పుడు దక్షిణ దిక్కుకి తిరిగి చేయాలి. అందువల్లనే లెట్రిన్లు కట్టేటటువంటి వాళ్ళు ఉత్తర దక్షిణాలుగా ఉండేటట్లుగా కడతారు, కానీ తూర్పు పడమరలుగా ఉంచరు. ఎందువల్లంటే పొద్దున పూట సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, సాయంత్రం పశ్చిమాన అస్తమిస్తాడు. అలా తూర్పు పశ్చిమాలుగా కనుక లిట్టిని కట్టుకునేటట్లయితే సూర్యభగవానునికి అపకారం చేసినట్లవుతుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు సూర్యభగవానుడు.
అటువంటి సూర్య భగవానుని ఎందు కనుక ఈ అశుచులు నిర్వహించేటట్లయితే అది దోషం కాబట్టి సూర్యునికి ఎదురుగా కూర్చుని మనము మూత్ర విసర్జన మల విసర్జన చేయకూడదు. అందువలనే తూర్పు పడమరల కాకుండా ఉత్తర దక్షిణాలుగా లెట్టిన్లు ఏర్పాటు చేయటం అనేటటువంటిది లెట్టిన్లో ఉండేటటువంటి కిట్టు అయినా సరే అదైనా అలా తయారు చేస్తారు. ముఖ్యంగా ఆ దిక్కులు ఉత్తర దక్షిణ దిక్కులుగా చేయాలి తప్పితే అశుచి తూర్పు పడమరలుగా చేయకూడదు. ఇది లెట్టిన్ కట్టుకున్న వాళ్ళ విషయమే కాదు, బహిర్భూమికి వెళ్ళిన వాళ్ళు కూడా పగలైతే ఉత్తరముఖంగా రాత్రి అయితే దక్షిణముఖంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలి. అందువల్ల నాప్సు మూత్రపురీషం వా నిష్ఠీవం వా సముత్సుజేతని చెప్పి పురీషముత్సోత్సర్జనలు ఉత్తర దక్షిణాలుగానే నిర్వహించాలి, తూర్పు పడమరలుగా నిర్వహించకూడదు, సూర్య భగవానునికి అభిముఖంగా ఉండి నిర్వహించకూడదు అని చెప్పి పెద్దలు చెప్పారు. సూర్యుడు రాకముందు నిద్ర లేవాలి, సూర్యుడు వచ్చాక నిద్ర లేచి పళ్ళు తోముకోవటం మొదలు పెడితే అలా ఉమ్మి వేయటము సూర్యభగవానుని మీద ఉమ్మి వేసినంత పాపము అని చెప్పి చెప్పబడింది. అట్లాగే ఆ సూర్యభగవానునికి అభిముఖంగా ఉండి విసర్జనలు కూడా చేయకూడదు. సూర్యుడు ఆరోగ్యప్రదాత కాబట్టి ఆయన విషయంలో ఈ అనారోగ్యమైనటువంటి పనులు చేయటం వల్ల మనకు అనర్థము అని చెప్పి పెద్దలు చెప్పారు. అలాంటి స్మృతికారుల వాక్యాల్ని పాటించి సకల శ్రేయస్సుల్ని సమాజం పొందాలి అని చెప్పి మహర్షుల యొక్క ఆశయం స్వస్తి.